Hi, hello, welcome back. Today topic is Kings Gurinch Anmata. Nizam ul Mulk Gurinch Eros topic Anmata. Okay, na previous classes lo asal aa sab javisane vaallu evaru, vaallu ekkada nunchi vachara, Nizams evaru, aa sab jane birde evaru icharu, ee anni chusam kada. Ippudu ee roju em chustam ante ee class lo Kings Gurinch chustam Anmata. Okay, so first of all founder aina Nizam ul Mulk Gurinch cheppukuntam. Evaramma Nizam ul ముల్క్. ఈ నిజాం ఉల్ ముల్క్ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ దాకా రూల్ చేశాడు అని అంటే 1721 to 1748 వరకు రూల్ చేశారు. 1721 to 1748 దాకా ఏం చేశాడమ్మా, రూల్ చేశారు ఎవరు, ఈ నిజాం ఉల్ ముల్క్. ఇతని యొక్క టైటిల్స్ ఏంది, నిజాం ఉల్ ముల్క్ యొక్క బిర్దులు ఏమిటి, టైటిల్స్ ఏంది, టైటిల్ ఇతని యొక్క టైటిల్ ఏంది అని అంటే రాసుకోండి అమ్మా, పెన్ను బుక్ మంచిగా పెట్టుకోండి. చిన్ కిన్ లిచ్ ఖాన్. ఏం పేరమ్మా, చిన్ చిన్ కిన్ లిచ్ ఖాన్. చిన్ కిన్ లిచ్ ఖాన్ ఒకటి. రెండోది ఏంది సార్ అని అంటే పాతేజంగ్. రెండోది ఏంది, పాతేజంగ్. మూడోది ఏంది సార్ అని అంటే ఇతని యొక్క పేరు ఏం చెప్పిన, నిజాం ఉల్ ముల్క్. అసలు ఒరిజినల్ పేరు ఆతంది కాదు, ఒరిజినల్ పేరు ఏంది మీరు చెప్పాలి, ఇప్పుడు చెప్పండి అమ్మా. ఏం పేరు అమ్మా ఇతని యొక్క ఒరిజినల్ పేరు, మీర్ ఖమరుద్దీన్. చెప్పినా కదా మీర్ ఖమరుద్దీన్ ఖాన్ అని. సో మూడోది ఏంది అని అంటే నిజాం, నిజాం ఉల్ ముల్క్. ఇంకొకటి ఏంది సార్ అని అంటే మీ అందరికీ తెలుసు ఆసఫ్ జా. ఏందమ్మా ఆసఫ్ జా. ఒకటి ఏంది చిన్ కిన్ లిచ్ ఖాన్. రెండవది ఏంది సార్ అంటే పాతేజంగ్. మూడోది ఏంటంటే నిజాం ఉల్ ముల్క్. నాలుగవది ఏంది సార్ అని అంటే ఆసఫ్ జా. ఇప్పుడు చిన్ కిన్ లిచ్ ఖాన్ అనే బిరుదు ఎవరిచ్చారు అని అంటే ఔరంగజేబ్ ఇస్తాడు ఈ బిరుదు. ఎవరిస్తారమ్మా, ఔరంగజేబ్. ఔరంగజేబ్ ఇస్తారు. అండ్ పాతేజంగ్ అనే బిరుదు ఎవరిచ్చారు మీకు తెలుసా, అండ్ నిజాం ఉల్ ముల్క్ అనే బిరుదు ఎవరిచ్చారు అని అంటే అమ్మా ఫారూక్ షియార్. ఎవరమ్మా, ఫారూక్ షియార్ మొఘల్స్ కింగ్ ఇన్. రైట్ అమ్మా. ఆసఫ్ జా అనే బిరుదు ఎవరు ఇచ్చారు మీకు తెలుసు, ఎవరు, రంగీలా దేశ రంగీలా, రంగీలా రంగీలా ఇచ్చాడు. ఒకటి చిన్న కిన్న లిచ్ ఖాన్, చిన్న కిన్న లిచ్ ఖాన్. ఈ చిన్న కిన్న లిచ్ ఖాన్ని మరి ఏమంటారో తెలుసా, ఇంకొకటి లాగ్ కూడా అంటారమ్మా, రాసుకోండి కిన్న కిన్న చిన్న లిచ్ ఖాన్. కిన్ చిన్ లిచ్ ఖాన్ అన్న, చిన్ కిన్ లిచ్ ఖాన్ అన్న, చిన్న కిన్ లిచ్ ఖాన్ అన్న, కిన్ చిన్ లిచ్ ఖాన్ అన్న, ఏ లిచ్ ఖాన్ అన్న, ఒకటి ఎవరిచ్చారు అని అంటే ఔరంగజేబ్ ఇచ్చారు. ఇది ఇతని యొక్క బిరుదులు. ఏ బిరుదులు ఎవరిచ్చారో కూడా చెప్పాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకా ఈయన ఎవరెవరి దగ్గర పనిచేసిందో కూడా చూసుకుందాం. ఎవరు మన హీరో నిజాం ఉల్ ముల్క్ ఎవరెవరి దగ్గర పనిచేశారు, అసలు ఔరంగజేబ్ ఆ బిరుదు ఎందుకు ఇచ్చిండు, అసలు ఇతను ఎవరెవరి దగ్గర వర్క్ చేస్తారో మనం చెప్పుకుందాం ఇప్పుడు. రైట్ అమ్మా. ఈయన ఎవరి దగ్గర పనిచేశారంటే ఈ వర్క్ విత్ ఏందమ్మా, ఈ వర్క్ విత్ ఎవరితోనమ్మా, ఈ వర్క్ విత్ ఔరంగజేబ్. ఔరంగజేబ్ ఔరంగజేబ్తో వర్క్ చేసిండు. ఏం పని చేశారు సార్ ఔరంగజేబుని, ఔరంగజేబ్ దగ్గర అంటే సిపాయి, ఓ సిపాయి, సిపాయిలాగా పనిచేసిండు. మీకు ఒక విషయం తెలుసా, 1687లో ఎప్పుడు 1687లో మనం గోల్కొండని ఎవరు, ఔరంగజేబ్ గోల్కొండని ఆక్యుపై చేసినప్పుడు మన హీరో ఎవరు, నిజాముల్ ముల్క్ కూడా ఉన్నాడనమాట, గుర్తుంచుకోండి. రైట్. నెక్స్ట్ ఇంకా ఏంది అని అంటే ఈయన ఎవరి దగ్గర వర్క్ చేస్తారు అంటే ఔరంగజేబ్ ఫారూక్ షియార్ దగ్గర కూడా. ఫారూక్ షియార్, ఈ ఫారూక్ షియార్ దగ్గర ఏం పనిచేశారు అని అంటే సార్ ఫౌజ్దార్ లాగా పనిచేశాడు. ఎలా పనిచేశాడమ్మా ఫౌజ్దార్, మీకు అడుగుతారు, ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రంగీల దగ్గర కూడా పనిచేశాడు ఇతను. రంగీల దగ్గర ఏం పనిచేశాడు, రంగీల దగ్గర ఇతను ఏం పనిచేశాడు అంటే మీ అందరికీ తెలుసు సుబేదార్. చూసినారా అంటే కాల్సి వచ్చిందా లేదా, ఓకేనా రైట్. సుబేదార్గా పనిచేసిండు. దేనిలాగా పనిచేసిందమ్మా, సుబేదార్ లాగా పనిచేశాడు. ఔరంగజేబ్ ఏం చేసిండో మీకు తెలుసా, ఈ కన్స్ట్రక్టెడ్ ద మినీ తాజ్ మహల్. ఏం చేసిండినా, మినీ తాజ్ మహల్ కట్టించిన వ్యక్తి ఔరంగజేబ్.
పెద్ద తాజ్మహల్ ఎవరు కట్టించారు సార్? మినీ అంటే చిన్నది, పెద్ద బిగ్ తాజ్మహల్ అంటారు కదా. పెద్ద తాజ్మహల్ ఎవరు కట్టించారు అని అంటే మన షాజహాన్ కట్టించాడు. ఎవరి కోసం కట్టించారు? ముంతాజ్ కోసం కట్టించారు. పాలరాయితోని ఆ సమాధిని చేశారు, అవునా కాదా? కానీ ముంతాజ్ బేగం ఏడ చనిపోయింది, బురాన్పూర్లో చనిపోతుంది. మహారాష్ట్రలోని బురాన్పూర్లో ఎవరు చనిపోతారు? మన చక్కని చుక్కైన ఎవరమ్మా ముంతాజ్ బేగం చనిపోతుంది. 14వ ఖాన్పూర్లో అలియా బేగానికి తెలియదు జన్మనిస్తూ చనిపోతుంది. బురాన్పూర్లో చచ్చిపోతే ఆనే తాజ్మహల్ కడదామనుకుంటే ఏ గడ బాగుండదు, మట్టి బాగుండదు, ఏం బాగుండదు అని ఇంజనీర్లు చెప్తే, భూకంపాలు వస్తే బాగుండదు అని చెప్తే, అప్పుడు దాన్ని ఏడా అంటే ఆయన రాజధాని అయిన ఆగ్రాకి ఆయన ఆమె యొక్క సమాధిని తీసుకపోయి ఆ శవాన్ని బొందలో ఉన్నది తీసి మళ్ళీ ఆగ్రాలో పెట్టి అడగట్టించింది. గుర్తుంచుకోండి, ఇట్లాంటివి చెప్పినప్పుడు పక్కన స్టార్ మార్క్ పెట్టుకొని రాయాలి, నన్ను చూడొద్దు మీరు. రైట్ అమ్మ, నెక్స్ట్. ఇంకా ఈయన గురించి ఏం చెప్పుకుందామని అంటే, తన యొక్క ఒరిజినల్ నేమ్ ఏందమ్మా? వాట్ ఈస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ నిజాముల్ ముల్క్? నిజాముల్ ముల్క్ యొక్క ఒరిజినల్ పేరు ఏంది? నిజాముల్ ముల్క్ యొక్క ఒరిజినల్ పేరు చెప్పండి. మీలో ఎవరన్నా చెప్తే వాళ్ళకి నేను టీ దాపుతా, చాయ్ దాపుతా. చెప్పండి అమ్మా. మీర్ ఖమరుద్దీన్. ఎవరమ్మా? మీర్ ఖమరుద్దీన్ ఖాన్. మీర్ ఖమరుద్దీన్ ఖాన్ని నిజాం ఉల్ ముల్క్ అనే బిరుదు ఎవరు ఇచ్చారు అని అంటే ఫారూక్ షియార్ ఇచ్చారు. అతను ఇంకొక బిరుదు కూడా ఇచ్చారు, ఫాతే జంగ్ కూడా ఇచ్చారు. ఆసఫ్ జాన్ బిరుదు ఎవరు ఇచ్చారు అని అంటే రంగీలా ఇచ్చారు. ఇట్లా గుర్తుంచుకోవాలి. చిన్న కిన్నెలు ఇచ్చి ఖాన్ అనే బిరుదు ఎవరు ఇచ్చారు అని అంటే ఔరంగజేబు ఇచ్చారు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనం పెట్టుకుంటేనే మనకి మార్కులు వస్తాయి. రైట్ అమ్మ, రైట్. అయితే ఇప్పుడు ఈయన గురించి ఇంకా ఏం చెప్పుకుందాము అని అంటే చెప్పుకుందాం చూడండి, ఏం చెప్పుకుందాం? యుద్ధాల గురించి పోదామా? రైట్, అప్పుడే యుద్ధాల గురించి పోదాం. మీకు ఒకటి చెప్తా చూడండి అమ్మా, మీకు ఆల్రెడీ నేను చెప్పిందేమో ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టున్నా, సాలార్ జంగ్ వన్ అని ఉంటాడు. సాలార్ జంగ్ వన్ అనేవాడు గొప్ప ప్రధానమంత్రి. ఎవరి దాంట్లో? ఈ ఆసఫ్ జా దాంట్లో, నిజామ్స్లో. గుర్తుంచుకోండి, మీకు చెప్పే ఉన్నా నేను ప్రీవియస్ క్లాస్లో. రైట్, ఇతని యొక్క నిజాం ఉల్ ముల్క్ యొక్క యుద్ధాల గురించి పోదాం. ఏడికమ్మా? నిజాం ఉల్ ముల్క్ వార్స్ గురించి పోదాం. ఇంకా ఈయన యుద్ధాలు చేస్తాడు చూడు, ఇంకా చేస్తూనే ఉంటాడు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అయితేనే ఉంటాయి ఈయన యుద్ధాలు. రెడీగా ఉండాలి యుద్ధాలకి, బట్టలన్నీ సదురు పెట్టుకొని తీసుకుపోతాం మిమ్మల్ని అందరినీ. ఫస్ట్ ఏడికి పోదామని అంటే 1728లో పాల్ఖేడ్ యుద్ధానికి పోదాం. ఏ యుద్ధానికి పోదాం? పాల్ఖేడ్ యుద్ధానికి పోదాం. పాల్ఖేడ్ వార్ ఎప్పుడు జరిగింది సార్? ఈ పాల్ఖేడ్ వార్ అని అంటే 1728. యుద్ధం అంటే ఇద్దరు ఉండాలి, అవునా కాదా? ఒక్కొక్క మంది మనం కొట్టుకోలేం. ఆ ఇద్దరు ఎవరో నేను చెప్తా చూడండి అమ్మా. ఒక అతను ఎవరు అని అంటే మన సైడ్ నుంచి నిజాం, మన నిజాం నుంచి ఎవరు వచ్చారంటే నిజాం ఉల్ ముల్. అటు ఆ పక్కన ఎవరు సార్ అని అంటే మరాఠా రాజ్యం. ఎవరమ్మా? మరాఠా రాజ్యంలోని ఒకటవ బాజీరావు పిష్వా. ఎవరెవరికి అమ్మా యుద్ధం ఇప్పుడు? నిజాముల్ ముల్కి మరి ఒకటో బాజీరావుకి జరిగిన యుద్ధం పేరు ఏంది అని అంటే పాల్ఖేడ్ యుద్ధం. ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1728. 1728లో జరిగిన యుద్ధం పేరు ఏమిటి? పాల్ఖేడ్ యుద్ధం. పాల్ఖేడ్ యుద్ధం ఎవరెవరికి జరిగింది? మన నిజాంకి, మన మరాఠా అయిన రాజైన ఒకటవ బాజీరావు పీష్పకి జరిగింది. ఇప్పుడు చూడాలి, ఇద్దరు బొర్లి కొట్టుకుంటారు. ఇప్పుడు ఈ యుద్ధంలో ఎవరు గెలిచిరో కనుక్కోరు. ఎవరు గెలుస్తారమ్మా? ఆటోమేటిక్గా మీ అందరికీ తెలుసు ఎవరు? నిజాం ఉల్ ముల్క్ గెలుస్తారని తెలుసు, కానీ కాదు. గెలిచింది ఎవరో తెలుసా? ఒకటవ బాజీరావు. ఇన్ దిస్ వార్ ఎవరు గెలిచిరమ్మా? ఇన్ దిస్ వార్ ఒకటవ బాజీరావు విన్. అయ్యో సారు, ఏంది మనం చెప్పుకుండేది నిజాముల గురించి కదా, నిజాం గెలవాలి కదా అంటే, లేదమ్మా నిజాం గెలవలేడు, పాపం ఏం చేద్దాం, మనోని పొట్టు. మేడం నీళ్ళు తీసుకురండి. అయితే నిజాం ఉల్ ముల్క్ ఉన్నాడు కదా, ఈ నిజాం ఉల్ ముల్క్ పాప మా రోజు ఏమైందో ఏమో కానీ ఓడిపోయిండు. ఎవరు గెలిచిర్రు అని అంటే ఒకటవ బాజీరావు పీష్వా గెలుస్తారు.
గుర్తుంచుకోండి. అండ్ ఇంకొకటి, ఇన్ దిస్ వార్ హూ విల్ విన్నర్ అంటే ఒకటవ బాజీరావు అనే చెప్పాలి, గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు ఒకటవ బాజీరావు గెలిచిండు కదా, ఇంకా గెలిచిన తర్వాత ఏదో ఒకటి ఇయ్యాలి కదా మళ్ళీ ఎవరు, నిజాముల్ ముల్క్. ఏ నేను పీకుతా, నేను తోపని పోయిండు కదా మనం నిజాముల్ ముల్క్ గారు. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఒక ఒప్పందం చేసుకుంటారు అమ్మ ఇద్దరు. ఏం ఒప్పందం సార్ అంటే, ముగిషి యు గామ్ ఒప్పందం. ఏందో అడమైంది నాకు అన్నొస్తలే, ముగిషి యు గామ్ అగ్రిమెంట్ అన్నమాట, గుర్తుంచుకోండి. ఈ ముగిషి యు గామ్ అగ్రిమెంట్లో ఏమేమి చేసిండు అని అంటే, అన్నా నేను ఓడిపోయినా కదా, ఎవరు ఓడిపోయిండు, మన నిజాముల్ ముల్క్ ఓడిపోయింది కదా. ఇప్పుడు ఒకటో బాజీరావు మరియు ఒక నిజాముల్ ముల్క్ ఒక ఒప్పందం జరుగుతుంది, అదే ముగిషి యు గామ్ ఒప్పందం అని అంటారు. సో ఇది ఏంది సార్ అని అంటే, ఇప్పుడు నిజాం అంటది, నిజాం ఏమని చెప్తారంటే మన నిజాముల్ ముల్క్ ఒక ఒప్పందం ఏమని ఉంటుంది అంటే, మాల్వా మరియు బుందేల్ ఖాండ్. ఏందమ్మా మాల్వా మరియు బుందేల్ ఖాండ్ ఏదైతే ఉందో, ఈ ప్రాంతాల్లో నుంచి ఏమిస్తాం మీకు అని అంటే, చౌత్ ట్యాక్స్ వసూలు చేసుకోర్రి మీరు. అండ్ అలాగని ఒకటి చౌత్ ట్యాక్స్, రెండోది ఏంటంటే సదేశ్ ముఖ్ ట్యాక్స్. అమ్మా ఒకటి చౌత్ ట్యాక్స్, రెండోది సదేశ్ ముఖ్ ట్యాక్స్ కడతామని ఒప్పందం చేసుకుంటారు ఎవరు, నిజాముల్ ముల్క్. ఈ మాల్వా మరియు బుందేల్ఖండ్లో నుంచి మీకు చౌత్ ట్యాక్స్ మరియు సదేశ్ ముఖ్ ట్యాక్స్ మేము మీకు కడతాము అని చెప్తారనమాట. ఇగో ఈ మాల్వా ఈ బుందేల్ఖండ్ ఏ ప్రాంతం అయితే ఉందో అలా నుంచి ఓ ట్యాక్స్ మీరు వసూలు చేసుకోండి, మీకు ఆ సౌకర్యం మేము ఇస్తున్నాం అని నిజాముల్ ముల్క్ చెప్తారు. ఏంటిదంటే చౌత్ ట్యాక్స్ మరియు సదేశ్ ముఖ్ ట్యాక్స్. అసలు ఈ చౌత్ ట్యాక్స్ అంటే ఏంది సార్, ఈ సదేశ్ ముఖ్ ట్యాక్స్ అంటే ఏంది సార్ అని మీకు డౌట్ వస్తుండొచ్చు. నేను చెప్తా, చౌత్ ట్యాక్స్ ఎంత కట్టాలి అని అంటే 1/4 వంతు, సదేశ్ ముఖ్ ట్యాక్స్ ఎంత కట్టాలి అని అంటే 1/10 వంతు కట్టాలి. అసలు చౌత్ ట్యాక్స్ అంటే ఏంది, సదేశ్ ముఖ్ ట్యాక్స్ అంటే ఏందో మీకు చెప్తా చూడండి. రాసుకున్నారా, నెక్స్ట్ పేజ్లో చెప్తాను నేను, ఎందుకంటే నేను గీడ రాసింది అనుకున్నా ఇంక కనిపించే మళ్ళీ, అవునా కాదా. సో నెక్స్ట్ పేజ్కి పోదాం, అవునా కాదా. రైట్, ఇప్పుడు చూడండి అమ్మా, చౌత్ ట్యాక్స్ అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు ఎట్లా చెప్పాలబ్బా నీకు, ఎస్ చౌత్ ట్యాక్స్. ఇగో ఈ చౌత్ ట్యాక్స్ ఏంది అని అంటే, యుద్ధాలు చెయ్యం మీతోని. ఏం చేయాలమ్మా చౌత్ ట్యాక్స్ అంటే ఏంది అంటే, దే డు నాట్ డూ వార్ విత్ ఎవరితోని, విత్ మరాఠాస్. మేము మీతోని యుద్ధము చెయ్యము, దాన్ని ఏమంటారు అని అంటే చౌత్ ట్యాక్స్ అంటారు. ఓకేనమ్మా. ఏంటంట ఇప్పుడు ఏం లేదమ్మా, ఇప్పుడు ఇది ఉంది, ఇదేంది ఇది, ఇది నిజాం, ఇదేంది ఇది మరాఠా, ఈ వచ్చింది పొట్టు పొట్టు కొట్టింది కదా అన్నా. ఇగో అన్న ఇంకొకసారి నేను మీతో జోలికే రాను, మీ దగ్గరికే రాను, మీతో గొడవనే చెయ్య, దాన్నే చౌత్ ట్యాక్స్ అంటారు. ఆ చౌత్ ట్యాక్స్ ఎంత అంటే 1/4 వంతు కట్టాలి, 1/4 వంతు ఇవ్వాలి యుద్ధానికి రాకుండా. ఈ చౌత్ ట్యాక్స్ అంటే ఇదే అనమాట, దే డు నాట్ డూ వార్ విత్ మరాఠా. మరాఠా మేము మీతో యుద్ధానికే రాము, మీకు 1/4 వంతు ఇస్తాం, దాన్నే చౌత్ ట్యాక్స్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే సదేశ్ ముఖ్ ట్యాక్స్. సదేశ్ ముఖ్ ట్యాక్స్ అన్న కూడా ఏం లేదు, 1/10 వంతు ఇవ్వాలి. ఇప్పుడు ఇది నిజాం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నిజాం, ఇక్కడ పైన ఎవరున్నారు, మొఘల్స్ ఉన్నారు అనుకుందాం. ఇగో ఇప్పుడు ఈ మొఘల్స్ వచ్చి ఎవరిని కొడుతున్నారు, ఈ నిజాంని కొడుతున్నారు. ఎవరిని కొడుతున్నారు, ఈ నిజామ్స్ని కొడుతున్నారు. ఇప్పుడు ఈ నిజామ్స్కి సపోర్ట్ చేసేది ఎవరు అని అంటే, ఈ మరాఠాస్ వచ్చి సపోర్ట్ చేస్తారు. ఎందుకు అని అంటే, సదేశ్ ముఖ్ ట్యాక్స్ కడుతురు కాబట్టి. ఇట్లా వచ్చి హెల్ప్ చేయాలి అని అంటే ఎవరు, మరాఠాస్ వచ్చి హెల్ప్ చేయాలి అని అంటే ఎవరిని, ఎవరికి హెల్ప్ చేయాలి, నిజాంకి హెల్ప్ చేయాలంటే, వార్ జరిగినప్పుడు
ఏం ట్యాక్స్ కట్టాలి? ముందుగానే సదేశ్ముఖ్ ట్యాక్స్ కట్టాలి. ఎంత? 1/10 హెల్పింగ్ ఇన్ ద వార్స్. ఏం లేదమ్మా. ఏంటంటే సదేశ్ముఖ్ ట్యాక్స్ ఏంటంటే మరాఠా, ఈ మరాఠా రాజ్యం ఉంది కదా, మరాఠా విల్ హెల్ప్ ద వార్స్. ఈ వార్స్లో ఏం చేస్తుంది అంటే హెల్ప్ చేస్తుంది అన్నమాట. చౌత్ మరియు సదేశ్ముఖ్ ట్యాక్స్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవరు అని అడుగుతారు మనకి, ఛత్రపతి శివరాజ్ మహారాజ్. ఎవరమ్మా? చౌత్ మరియు సదేశ్ముఖ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై హూమ్ అని అడుగుతారు. ఇంట్రడ్యూస్డ్ బై ఎవరమ్మా? ఇంట్రడ్యూస్డ్ బై శివాజీ. ఎవరమ్మా? ఛత్రపతి శివాజీ గారు మనకేం చేశారు అని అంటే ఈ చౌత్ మరియు సదేశ్ముఖ్ ట్యాక్స్ని ప్రవేశపెట్టారు మొట్టమొదటిసారిగా. ఓకేనా? రైట్. ఈ చౌత్ అంటే ఏందో అర్థమైంది కదా. ఏం లేదు, చౌత్ ట్యాక్స్ అంటే ఏంటంటే మేము ఇంకొకసారి మీ మీద యుద్ధానికి రాము సదేశ్ముఖ్, ఏంటంటే ఎవరన్నా వస్తే మమ్మల్ని కాపాడండి అని ముందుగానే ఏం కడతారమ్మా, సదేశ్ముఖ్ ట్యాక్స్ కడతారు. ఇదే అన్నమాట. మీకు ఇంకొక విషయం తెలుసా, శివాజీ యొక్క మత గురువు పేరు ఏం పేరు చెప్పండి అమ్మా. ఏం పేరు చెప్పాలమ్మా? రామ్దాస్. ఏం పేరమ్మా? రామ్దాస్ లేదా రామదాసు అంటారు. రామదాసు మొత్తం పేరు చెప్పాలా? సమర్థ రామదాసు. ఇంకా మొత్తం పేరు కావాలంటే సమర్థ, సమంత కాదమ్మా, సమర్థ రామదాసు. సమంత రామదాసు అని పెట్టుకుంటే సమర్థ రామదాసు. ఎవరి యొక్క మత గురువు అని అంటే మన హీరో శివాజీ యొక్క మత గురువు. శివాజీ మొట్టమొదటిసారిగా ఏం ప్రవేశపెట్టాడు అని అంటే చౌత్ మరియు సదేశ్ముఖ్ ట్యాక్స్ని ప్రవేశపెట్టింది మన శివాజీ గారే. చౌత్ ట్యాక్స్ ఎంత అంటే 1/4, సదేశ్ముఖ్ ట్యాక్స్ ఎంత అంటే 1/10. ఓకేనమ్మా. ఈ ఒప్పందం ముగిషియుగం ఒప్పందం ఏ ఒక యుద్ధం వల్ల వచ్చింది అంటే పాల్కేడ్ యుద్ధం. ఎప్పుడు జరిగిందమ్మా అంటే 1728 జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఈ పాల్కేడ్ యుద్ధం ఎవరెవరికి జరిగింది అని అంటే నిజాముల్ ముల్కి మరి 1/బాజీరావు పీష్వాకి జరిగింది. ఓకేనా? దీని తర్వాత మిమ్మల్ని మరొక యుద్ధానికి తీసుకుపోతా. ఇప్పుడు మనోడు ఓడిపోయిండు, ఇప్పుడు నెక్స్ట్ యుద్ధం చేస్తున్నాడు. మళ్ళీ ఓడిపోయిన వాళ్ళు ఎలా ఉంటారు, పగ మీద ఉంటారా ఉండరా? రైట్. ఇప్పుడు మీకు చూపిస్తా 1731 సూరత్. ఏందమ్మా? సూరత్ వార్ జరుగుతుంది, సూరత్ యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి జరుగుతుంది? సేమ్ పర్సన్ వేసుకోండి. ఒకటి ఎవరమ్మా? ఒకటి నిజాం నుంచి మన నిజాం ఉల్ ముల్క్. రైట్. అలాగే మరి నిజాం ఉల్ ముల్క్ వర్సెస్ మళ్ళీ ఎవరికి జరుగుతుంది అని అంటే 1/బాజీరావు పీష్వా. ఏంది సార్ ఇది అని అంటే మనం ఏమని చెప్పాలి, 1/బాజీరావు పీష్వా అంటే ఏమని చెప్పాలి మనం? మరాఠా నుంచి, ఏ నుంచి చెప్పాలి? మరాఠా. ఓకేనా? రైట్. మరాఠా నుంచి ఎవరు వచ్చిరంటే 1/బాజీరావు పీష్వా వచ్చిండు. నిజాం ఉల్ ముల్క్ ఏం నుంచి వచ్చింది సార్ అంటే మన నిజాం నుంచే వచ్చింది. నిజామ్స్ అంటారు కదా వీళ్ళు, మన ఆసఫ్ జాస్ నుంచి వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది, పొట్టు కొట్టుకుంటారు. ఇప్పుడు ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారమ్మా చెప్పండి అమ్మా, ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో చెప్పండి. ఇన్ దిస్ వార్ ఎవరు గెలుస్తారు? ఎస్, మీరు అనుకున్నది కరెక్టే. ఎవరు? నిజాం ఉల్ ముల్కా? కాదు. మళ్ళీ ఎవరు గెలుస్తారు? మళ్ళీ పొట్టు కొడతాడు. ఎవరు? 1/బాజీరావు. ఇన్ దిస్ వార్ 1/బాజీరావు ఏమవుతారమ్మా? బాజీరావు పీష్వా విందవార్. ఏమవుతారమ్మా? విందవార్ యుద్ధం గెలుస్తాడు, గుర్తుంచుకోండి. మళ్ళీ ఒక అగ్రిమెంట్ అవుతుంది. ఏం అగ్రిమెంట్ సార్ అని అంటే వార్నా అగ్రిమెంట్. ఏంది వార్నా ఒప్పందం? వార్నా అగ్రిమెంట్ అనేది ఎప్పుడు జరిగింది? 1731 సూరత్ యుద్ధం అప్పుడు వార్నా అగ్రిమెంట్ అంటారు. ఏందమ్మా అగ్రిమెంట్? ఈ వార్నా అగ్రిమెంట్ అంటే ఏంది అని అంటే, ఇగో అన్న మీకు మాల్వా మరియు బుందేల్ఖాండ్ పన్నులు వసూలు చేసుకోమని చెప్పినా కదా, నేనే దగ్గరుండి వచ్చిస్తా. వార్నా అగ్రిమెంట్ అంటే ఏంటంటే స్వయంగా ఎవరు వచ్చిస్తారంట? నిజాం ఉల్ ముల్కే కలెక్ట్ చేసి ఇస్తారంట. నిజాం ఉల్ ముల్క్ అన్న ఊకో ఇంక నేనే తెచ్చిస్తా, నన్ను వదిలే అని. నిజాం ఉల్ ముల్క్ ఓన్లీ కలెక్ట్ ద ట్యాక్స్ అండ్ గివ్ టు ద, ఎవరికి ఇస్తారంట అమ్మా? అండ్ గివ్ టు ద మరాఠా కింగ్. ఎవరికి ఇస్తారంట?
మరాఠా కింగ్గానే వారనా ఒప్పందం అంటారు. అతనే స్వయంగా కలెక్ట్ చేసి మీరు వచ్చి తీసుకొని పోతారు కదా, మీకు ఎందుకు అంత శ్రమ? నేను ఉన్నా కదా, ఇంకా కుసోర్రి మీరాడా, మీరు ఆడనే ఉన్నారు, నేనే కలెక్ట్ చేసుకొని వచ్చి మీకు మాల్వా మరియు బుందేల్ఖండ్లో వచ్చే సిస్ట ఏదైతే ఉందో నేను దాన్ని వేసుకపోయి మీకు ఇస్తా కదా అని చెప్తాను అన్నమాట. ఓకే, దీని తర్వాత మళ్ళీ మన హీరో ఇంకొక యుద్ధం 1738లో. ఎప్పుడు? 1738లో ఒక యుద్ధం అన్నమాట. ఏం యుద్ధం సార్? అదే అంటే భోపాల్ యుద్ధం. ఏ యుద్ధం అమ్మా? భోపాల్ వాళ్ళు జరుగుతుంది. ఎవరెవరికి జరుగుతుంది సార్ ఈ భోపాల్ యుద్ధం అంటే? సేమ్ అంతే, నిజాముల్ ముల్కి. మరి ఎవరికి జరుగుతుంది? ఒకటవ బాజీరావు పిష్వాకి జరుగుతుంది. ఎవరెవరికి జరుగుతుంది అమ్మా ఈ భోపాల్ యుద్ధం? ఎవరెవరికి జరుగుతుంది అని అంటే, ఫస్ట్ ఎవరు? మన నిజాం ఉల్ ముల్క్. తర్వాత ఇంకొకటి ఏంది? మరాఠా నుంచి ఎవరికి జరుగుతుంది చెప్పండి? మరాఠా నుంచి ఏం జరుగుతుంది అని అంటే, ఒకటవ బాజీ, మూడోసారి, ఎన్నోసారి ఇది బాజీరావు పిష్వా. ఇది చూడండి, ఒకసారి ఓడిపోయింది, రెండోసారి ఓడిపోయింది, ఇప్పుడు మూడోసారి. ఏయ్ నేను కట్టరా మళ్ళీ మీకు ట్యాక్స్ అని చెప్పి మళ్ళీ గొడవ దిగుతాడు. అదే భోపాల్ యుద్ధం అంటారు. ఈ భోపాల్ యుద్ధంలో ఎవరెవరు గెలుస్తారు, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అంటే, ఒకటి నిజాముల్ ముల్క్, రెండోది ఎవరు సార్ అంటే బాజీరావు పిష్వా. ఇందిస్ వారు ఎవరు గెలుస్తారు చెప్పండి? మూడోసారి మనోడు పగ మీద రగిలిపోతుండు. ఇందిస్ వారు ఎవరు గెలిచింది చెప్పాలి. ఒకటవ పిష్వాని అనుకుంటారు కదా మీరు. ఎస్, ఆయననే. ఇందిస్ వార్ ఒకటవ బాజీరావు పిష్వా విందవార్. ఏమవుతారమ్మా? విందవార్. ఒకటి గుర్తుంచుకోండి అమ్మా, నిజాంస్కి మరియు మరాఠాస్కి జరిగిన యుద్ధంలో ఒక ట్రిక్ చెప్తున్నా, అన్ని యుద్ధాలన్నీ గెలిచేది మరాఠాసే. ఈ ఒక చిన్న ట్రిక్ ఫాలో కాండి. ఓకేనా? రైట్ అమ్మా. ఇప్పుడు చూడండి, గెలుస్తాడు మళ్ళీ. ఇప్పుడు ఏం ఒప్పందం? మళ్ళీ పొట్టు పొట్టు కొడితే ఇగో అగ్గో ఇగో ఆగన్నా, ఇగో అగ్రిమెంట్ చేసుకుందాం. నాకు ముందే అగ్రిమెంట్లో ఫేమస్, మనం తోపులం. నేను వస్తా ఏదో చేద్దాం అనుకుంటా కానీ ఓడిపోతా. ఇప్పుడు ఇంకొక అగ్రిమెంట్ చేద్దామని ఇంకొక అగ్రిమెంట్ చేస్తాడు. ఏం అగ్రిమెంట్ అంటే దురాయ్ సరయు. ఏందమ్మా? దురాయ్ సరాయ్, దురాయ్ సరాయ్ అనే ఒప్పందం అనమాట. దురాయ్ సరాయ్ ఒప్పందం అంటే ఏంది అని అంటే, ఏం లేదమ్మా, ఇగో నేను నీ జోలికి రాను, నువ్వు నా జోలికి రావద్దు. ఇంకొకసారి నేను నీ జోలికి వస్తే నన్ను చంపే అన్నా, ఇక నేను నీ జోలికే రాను అనే ఒప్పందం ఏంది అని అంటే దురాయ్ సరాయ్ అనే ఒప్పందం అనమాట. గుర్తుంచుకోండి, మూడు సార్లు అటాక్ చేస్తే మూడు సార్లు ఎవరు గెలిచిండు? ఒకటవ బాజీరావు పిష్వానే గెలిచిండు. మన నిజాముల్ ముల్ గెలిచిందా? ఏ యుద్ధంలో గెలవడు. పాల్కేడ్ యుద్ధంలో ఓడిపోయిండు, సూరత్ యుద్ధంలో ఓడిపోయిండు, భూపాల్ యుద్ధంలో కూడా ఓడిపోయిండు. ఎవరు? మన హీరో నిజాముల్ ముల్క్ ఓడిపోయిండు. పాల్కేడ్ యుద్ధంలో మొట్టమొదటి పాల్కేడ్ యుద్ధంలో ఏం ఒప్పందం పెట్టుకుని? చౌత్ మరియు సదేశ్ముఖ్ ట్యాక్స్ కడతా అని ఒప్పుకున్నారు. తర్వాత అగ్రిమెంట్ లేనిది మాల్వా మరియు బుందేల్ఖండ్లో నేనే స్వయంగా వచ్చి ఇస్తాను అని సూరత్ లేపుతారు. ఈ భూపాల్ యుద్ధం తర్వాత ఏం ఒప్పందం జరుగుతుంది అంటే దురాయ్ సరయు జరుగుతుంది. అంటే నేను ఈ జోలికే రాను అసలు అని చెప్పి జరుగుతుంది అన్నమాట. దీన్నే దురాయ్ సరయు ఒప్పందం అంటారు. దీని తర్వాత మళ్ళీ ఇంకొక యుద్ధం జరుగుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ యుద్ధం. 1739లో, ఇన్ ద ఇయర్ 1739 ఒక వార్ జరుగుతుంది. ఏం చేశారు అని అంటే కర్నాల్ యుద్ధం. ఏం వార్ అమ్మది? కర్నాల్ వార్. కర్నాల్ వార్ జరుగుతుంది. ఎవరెవరికి జరుగుతుంది ఈ యుద్ధం చెప్పాలి. మీరెవరన్నా చెప్తే మీకు ఆశ చాక్లెట్ ఇస్తా. ఆశ వద్దా? ఆశ కానీ దోశ కానీ ఏదో ఒకటి ఇస్తా కానీ. రైట్, ఎవరెవరికి అని అంటే, ఒకటి మొఘల్స్. ఎవరికి? ఒకటి ఒకటి మొఘల్స్. రెండోది ఎవరికి అని అంటే పర్షియన్స్. ఎవరికి? రెండోది పర్షియన్స్. మొఘల్లో రాజు ఎవరు, మళ్ళీ పర్షియన్స్లో రాజు ఎవరు మనకు కావాలి. మొఘల్స్లో రాజు ఎవరు ఉంటారు అని అంటే మన దేశ రంగీలా రంగీలా గాయననే ఉంటాడు. చూడాలి మీరు ఎవరు ఉంటారమ్మా? రంగీలా, మొహమ్మద్ షా రంగీలా ఉంటాడు. మా ఎవరు? మొహమ్మద్ షా రంగీలా. ఈయన ఎవరు సార్ అని అంటే నాదిర్ షా. ఏం పేరు అమ్మిన పేరు? నాదిర్ షా. మంచిగా రాస్తా చూడండి, నీట్ హ్యాండ్ రైటింగ్లో రాస్తా చూడండి. ఇదిగో చూడండి అమ్మా, నాదీర్ షా.
రాయవచ్చు మంచిగా, కానీ టైం కిల్లింగ్. ఇప్పుడు ఇప్పుడు చూడండి అమ్మ, పర్షియన్ నుంచి వచ్చిన నాదిర్ షా ఏం చేస్తుంటాడంటే ఢిల్లీని మొత్తం అతలా కుతలం నాశనం చేసి పడేస్తుంటాడు. ఎవరు? నాదిర్ షా వచ్చి ఢిల్లీని ఏం చేస్తారమ్మ, ఇది ఢిల్లీ అనుకో, ఢిల్లీని మొత్తం ఏం చేస్తారంటే ఢిల్లీ వాస్ డిస్ట్రాయ్, మొత్తం డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. వెంటనే ఎవరికి ఫోన్ చేస్తాడు? ఈ దేశ్ రంగీలా రంగీలా ఎవరికంటే ఇతని స్నేహితుడు అయినా ఎవరికి, నిజాముల్ ముల్క్ ఒక ఫోన్ కొడతారు. అరే నిజాముల్ ముల్క్ ఎక్కడ ఉన్నావు, రారా నాయన రారా అని చెప్పి వెంటనే ఫోన్ తీసుకొని ఆ ఫోన్ ఇలా కొట్టి, అరే నిజాముల్ ముల్క్ ఎక్కడ ఉన్నావు తొందరగా అని మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వెంటనే ఎవరు వస్తారు అని అంటే, ఎవరు మన నిజాముల్ ముల్క్ ఏం చేస్తాడు అని అంటే, అయ్యో రంగీలా ఏమైంది రంగీలా అని చెప్పి ఎక్కడికి పోతాడు రంగీలా వెంటూ, ఎడికి పోతచ్చి నిజాముల్ ముల్క్ వెంటూ. నిజాముల్ ముల్క్ ఎక్కడికి వెళ్తాడు? నిజాం ఉల్ ముల్క్ ఉల్ ముల్క్ వెంటూ ఎడికమ్మా, వెంటూ ఢిల్లీ. ఢిల్లీకి ఇంకా ఆయన RX 100 బండి తీసుకొని ఇంకా స్పీడ్గా పోతాడు. ఎన్నిసార్లు టైర్ పంచిన దాడిలో చేయించుకుంటాడు, పెట్రోల్ అయిపోతే పోపించుకుంటాడు, చైన్ లూజ్ అయినా చేయించుకుంటాడు, అన్నీ చేయించుకొని పోతాడు అనమాట. ఇప్పుడు ఈ కాలంలో మనం ట్రైన్లో ఢిల్లీకి పోవాలంటే 2 రోజులు అవుతుంది, మళ్ళీ ఆ కాలంలో ఎన్ని రోజులు పోవాలి. ఇక్కడ ఈ యుద్ధం జరుగుతూ ఉంటే రంగీలా ఏం చేస్తారంటే, రంగీలా ఎస్కేప్, ఎవరిని రమ్మన్నాడు, నిజాముల్ ముల్క్ రమ్మన్నాడు. వచ్చిన తర్వాత ఈయనేం చేసిండు, రంగీలా ఉన్నాడా, పారిపోయిండు. పారిపోయేసరికి ఎవరు దొరుకుతాడు నాదిర్ షాకి, ఎవరు దొరుకుతాడు ఇప్పుడు, నాదిర్ షాకి ఎవరు దొరుకుతాడు ఇప్పుడు, ఢిల్లీకి ఎవరు వచ్చిర్రు, పాపం ఎవరు దొరికిరు, నిజాముల్ ముల్క్ దొరికిరు. అరే రారా నువ్వేనారా నిజాముల్, ఏ ఊకో అన్న ఊకో, కూసో అడ కూసో, మనం ఒక అగ్రిమెంట్ చేసుకుందాం, నేను ముందే అగ్రిమెంట్లో తోపులం, ఎన్నో అగ్రిమెంట్లు చేసిన గడ కూసో, ఎందుకు కొడుతావు, ఎందుకు కొట్టుకోవడం ఇదంతా. అయితే ఏం చేస్తాడంటే నిజాముల్ ముల్క్ ఒక అగ్రిమెంట్, మరియు నువ్వు యుద్ధ నష్టం, ఇగో కూర్చోండి ఏడా నా ముందు కూర్చోండి, మనం మాట్లాడదాం ఏమైంది అసలు, నీకు ఏం కావాలి అది ఇది అన్ని మాట్లాడిన తర్వాత ఒక రాయబా, ఐ మీన్ ఒక ఏం చేస్తారంటే ఒక పెద్ద మనిషిలో ఒక పంచాయతీ చేస్తారనమాట. ఎవరు? నిజాముల్ ముల్క్. ఇప్పుడు నిజాముల్ ముల్క్ ఏం చేస్తారు తెలుసా? నిజాముల్ ముల్క్ ఏం చేస్తారంటే, అన్నా ఇగో మా దగ్గర ఏముంది అని అంటే, కొయినూరు వజ్రం ఉంది. ఏముందంట? కొయినూరు డైమండ్ ఉంది. ఈ కొయినూరు డైమండ్ పెట్టుకోయాక నీకే కది, అది పెట్టుకొని శాంతించు. నీకు ఎంత యుద్ధ నష్టం ఏమేమైందో కూడా మేమే ఇస్తాం మీకు. నువ్వు వచ్చి మమ్మల్ని పొట్టు పొట్టు కొట్టి ఢిల్లీని నాశనం చేసావు, నువ్వు గాని నుంచి వచ్చినావు కదా, నీకు రానిపోని ఖర్చులు, ఛార్జీ ఖర్చులు ఉంటాయి కదా, ఇంకా ఛార్జీ ఖర్చులు కూడా నేనే ఇస్తా అంటాడు. ఎవరు? మన నిజాముల్ ముల్క్. నిజాముల్ ముల్క్ గేవేనే ఏమిచ్చిండమ్మా, గేవేనే కొహినూర్. వచ్చింది ఇగో ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చింది? ఇది నాదిర్ షా దగ్గరకు వచ్చింది. అంటే ఇది ఏడికి పోయింది? పర్షియన్కి పోయింది. ఎవరిచ్చారు? నిజాముల్ ముల్క్ వచ్చారు. అప్పుడు మీకు ఒక విషయం చెప్పాలన్నా, కొయినూరు పర్షియన్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి ఢిల్లీలో ఎవరు లేరు, ఇప్పుడు ఢిల్లీ సింహాసనం మీద ఎవరు లేరు, ఎవరు పారిపోయిండు అని చెప్పిన నేను, మన రంగీలా పారిపోయిండు. రంగీలా పారిపోయిన తర్వాత వచ్చి చర్చలు చేసింది ఎవరు? నిజాముల్ ముల్క్ చేసిండు. ఏం చేసిండు? కొయినూరు వజ్రాలు ఇచ్చిండు, అలాగే నష్టపరిహారం కూడా ఇచ్చిండనమాట. ఇచ్చిందా లేదా? ఇప్పుడు ఢిల్లీలో ఇవన్నీ చేసేటప్పుడు మళ్ళీ రంగీలా ఉన్నాడా అంటే లేడు. ఈయనో దాసుకున్నాడు, పోయి ఈయనో షెట్టు దగ్గర దాసుకొని ఉంటాడు. అయితే ఇప్పుడు నాదిర్ షా అనే వ్యక్తి ఒక మంచి ఆఫర్ ఇస్తాడమ్మా, చరిత్రలోనే కని విని ఎరగని ఆఫర్ అది. నాదిర్ షా గేవెన్ 1 ఆఫర్, 1+1 ఆఫర్ అన్నట్టు మనం కొంటాం కదా. నాదిర్ షా గేవెన్ ఏ ఆఫర్ టు ఎవరికి ఇచ్చిండు? ఆఫర్ టు నిజాముల్ ముల్క్. నిజాముల్ ముల్క్ ఏమిచ్చిందంటే ఒక ఆఫర్ ఇచ్చిండమ్మా. ఏం ఆఫర్ సార్ అదంటే, టు రూల్ ఢిల్లీ, ఢిల్లీని నువ్వు పరిపాలించుకో, మొఘల్ సామ్రాజ్యంని నువ్వు పరిపాలించు. ఏ ఊకో అన్న ఊకో, నేనే గడ 3 యుద్ధాలు ఓడిపోయి ఉన్నా, నన్నే ఒకడు పట్టుపట్టు కొడుతున్నారు, నేను ఈ ముందే ఇంత చిన్న రాజుని, ఇంకా ఢిల్లీ దీన్ని నేను పరిపాలిస్తానా? బట్ హీ రిజెక్టెడ్, ఒకవేళ ఆ రోజు యాక్సెప్ట్ చేసింటే మనకి ఈరోజు ఈ టాపిక్ వచ్చేదే కాదు. ఏంది నిజామ్స్ అనే టాపిక్, అవునా కాదా? మనం అది చదువుకుంటుండే, మళ్ళీ చదవడం ఏదైనా చదవడం, ఎవరున్నా ఏ చదువులు, రైట్ అమ్మా?
నాదిర్ షా గివ్ ఎనీ ఆఫర్ టు నిజాముల్ ముల్క్. నిజాముల్ ముల్క్ ఏమి ఇచ్చిండు అని అంటే ఒక ఆఫర్ ఇచ్చిండు, బట్ ఇట్ వాస్ రిజెక్టెడ్. ఎందుకు అని అంటే, అన్నా నాతో నీకు కాదు, అది అంత పెద్ద సింహాసనం నేను చూసుకోలేనని చెప్పి అని రిజెక్టెడ్ చేసిండు. గుర్తుంచుకోండమ్మా, ఎవరు రిజెక్టెడ్ చేసిండు నా, ఎవరు రిజెక్ట్ చేసి నిజాముల్ ముల్క్ ఏం చేసిండు అని అంటే రిజెక్టెడ్ చేసేసాడు. ఓకేనా? రైట్, ఇది అనమాట. ఇలా చేసేది ఒకవేళ చేసింటే బాగుండే, చేయకపోతే బాగుండా? నీ ఆ ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తుండే? నీకే ఏం చేస్తుండే? నువ్వు తీసుకుంటుండే కదా. నేనైతే పక్కా తీసుకుంటుండే మళ్ళీ. రైట్, కానీ నిజాముల్ ముల్క్ ఎందుకు తీసుకోలేదంటే వానికి తెలుసు, అది చాలా చిన్న బాధ్యత కాదు, పెద్ద బాధ్యత. మనం అనుకుంటాం ఒక 10 రోజులు సీఎం లాగా ఉంటే మన జుట్టు అంతా పోతుంది మనం అనుకుంటాం, కానీ ఉండలేము అంత పెద్ద పోస్టుల్లో. అసలు ఈ నిజాముల్ ముల్క్ ఎవడు? నిజాముల్ ముల్క్ యొక్క నాయన పేరేంది? నిజాముల్ ముల్క్ యొక్క పిల్లల పేరేందో చెప్తా చూడండి. అమ్మా, ఫాదర్ ఎవరి యొక్క ఫాదర్? నిజాముల్ ముల్క్ యొక్క ఫాదర్ పేరు షేక్ అబ్దుల్ ఖాజా. ఏం ఖాజా? షేక్ అబ్దుల్ ఖాజా. షేక్ అబ్దుల్ ఖాజా. షేక్ అబ్దుల్ ఖాజాకి ఎవరు ఉంటారు అని అంటే మన హీరో నిజాం ఉల్ ముల్క్. మీర్ ఖమరుద్దీన్ ఖాన్ అని కూడా అంటారు. ఇతని యొక్క ఒరిజినల్ పేరు నిజాముల్ ముల్క్ అంట. అమ్మా, ఎంతమంది పిల్లలు అని అంటే ఒక 6 డజన్ మంది. 6 డజన్ అంటే తెలుసు కదా, డజన్ అంటే 12, 6 డజన్ అంటే 6 మంది. టోటల్ హౌ మెనీ కిడ్స్ అంటే టోటల్ 6 కిడ్స్ లేదా చిల్డ్రన్స్, ఏదైనా రాసుకోండి, అడ్డమైంది ఇంగ్లీష్లో. రైట్ అమ్మా, 6 మంది పిల్లలు అంటమ్మా. అనగనగానే ఒక రాజు, ఆ రాజుకి 7 మంది కొడుకులు అన్నట్టు ఒక కొడుకుని తీసిపడేద్దాం. ఇక్కడ కొడితే కొట్టాలి, ఇక 6 కొట్టాలి. మన వాడికి 6 కొట్టిండు. ఎవరు సార్ అంటే ఒకడు ఫిరోజన్. ఏందమ్మా ఫిరోజన్? అమ్మా ఫిరోజన్. రెండవది ఎవరు సార్ అని అంటే నాజర్ జంగ్. మూడోది ఎవరు సార్ అంటే సలాబత్ జంగ్. నాలుగోది ఎవరు సార్ అంటే నిజాం అలీ ఖాన్. యో, ఈ నిజాం అలీ ఖాన్ ఎవరు? మనకి సెకండ్ కింగ్. నా ప్రీవియస్ వీడియోలో మీకు రాపించినట్టున్న మొత్తం 10 మంది రాజులు వాళ్ళ యొక్క టైం టేబుల్ అన్నీ రాపించిన కదా, దాంట్లో నిజాం ఇవాళ సెకండ్ నిజాం కదా, అవునా కదా? రైట్, ఈయనని అనమాట నిజాం అలీ ఖాన్. ఐదవది ఎవరు సార్ అని అంటే బసాలత్ జంగ్. ఎవరమ్మా? బసాలత్ జంగ్. గుర్తుంచుకోండి, బసాలత్ జంగ్ ముందు వస్తాడు మనకి, గుర్తుంచుకోండి. ఇంకెవరు అంటే ఇతనికి ఒక కుమార్తె కూడా ఉంటుంది. డాటర్ ఎవరు అని అంటే సక్కని సుక్క ఖైర్ ఉన్నీసా. ఏందమ్మా? ఖైర్ ఉన్నీసా. ఈ ఖైర్ ఉన్నీసాకు ఒక సక్కని వీరుడు ఉంటాడు, ఒక సన్ ఉంటాడు. ఆయన పేరు ఏం పేరు అంటే ముజాఫర్ జంగ్. ఎవరమ్మా? ముజాఫర్ జంగ్. ఎవరు? ముజాఫర్ జంగ్. ఇది 6 మంది అనమాట. ఎవరు మన హీరోకి? ఏ హీరోకి? నిజాముల్ ముల్క్ యొక్క ఫ్యామిలీ అనమాట, గుర్తుంచుకోండి. రైట్, దీని తర్వాత మనం ఏం చెప్పుకుందాం సార్ ఇంకా అని అంటే, అమ్మ నిజాముల్ ముల్క్ యొక్క చచ్చిపోతాడు అనమాట. ఎట్లా చచ్చిపోతాడో చూద్దాం అమ్మా. అది 1748 పాపం 1748 హి వాజ్ గోయింగ్ టు నిజాం ఉల్ ముల్క్ ఏడికి పోతుండు అని అంటే నిజాం ఉల్ ముల్క్ ఎక్కడికి పోతుండమ్మా? ఉల్ ముల్క్ గోయింగ్ టు ఎవరిని సున్నీకి? రంగీలని సున్నీకి పోతుంటాడు. గోయింగ్ టు ఢిల్లీ. ఏడికి పోతుంటాడు? ఢిల్లీకి పోతూ ఉంటాడు. ఎవరు ఢిల్లీకి పోతున్నారు? మన నిజాం ఉల్ ముల్క్ ఢిల్లీకి పోతూ ఉన్నాడు. పోయే దారిలో ఒక మహారాష్ట్ర చేరుకుంటాడు. ఇగో ఇది మన సౌత్ ఇండియా. ఇగో గీని నుంచి పోతా ఉన్నాడు. ఇగో గీడాగిండు పాపం. ఇదేంది ఇది?
ఇది మహారాష్ట్ర అనుకుందాం అనుకుందాం ఇక గిట్టు పోదాం. సరే ఆగు, ఇంక మనవాడు ఎడికి పోతుండు, ఇక ఢిల్లీకి పోతుండు. ఇది మంది ఏడికి పోయిండు, గిడికి వచ్చిండు. ఏడికి వచ్చిండు, మహారాష్ట్రకు వచ్చిండు. ఎవరు మహారాష్ట్రకు వచ్చిర్రు? మన నిజాం అలీ ఖాన్. మహారాష్ట్రలోని ఏడికి వచ్చిండు అని అంటే బురాన్పూర్ చీ మన జైనాబాద్. ఏందమ్మా జైనాబాద్? ఈ జైనాబాద్ విలేజ్, ఈ జైనాబాద్లోని ఏ విలేజ్లో ఉంటాడు అని అంటే బురాన్పూర్. ఏంది బురాన్పూర్లో వస్తాడు కరెక్ట్. ఈ బురాన్పూర్ కాడికి వస్తాడు. రాగానే అబ్బా రెస్ట్ తీసుకుందాం ఆగు అని చెప్పి గాడ పక్కకి, ఇది మహారాష్ట్రలోని ఇది బురాన్పూర్ అనుకుందాం. ఏమనుకుందాం అమ్మ ఇది బురాన్పూర్. ఈ బురాన్పూర్ దగ్గర ఇది ఏందమ్మ ఇది ఇది షట్టు. ఇది ఎవరు గీరు? నిద్రపోతుండు, కళ్ళు తీసేద్దాం. నిద్రపోతుండు కదా, మనకు ఏర్పడాలి కదా. కళ్ళు లేవు ఈయనకి, కళ్ళుగా తలనే తీసేసినాం. సర్లే ఇక మళ్ళీ పెడతాం, తలనే కదా. ఇగో ఇంకొక ఇది తల, ఇది రైట్, ఇది మూతి. కళ్ళు లేవు అనమాట. ఎందుకు కళ్ళు లేవు సార్ అంటే నిద్రపోతుండు కదా, మనకు తెలియాలి కదా నిద్రపోతుండ మేల్కుండ. సో ఈయన నిద్రపోతుండు. ఎవరు? ఈ వాజ్ టేకింగ్ ద టెస్ట్ అండర్ ద ట్రీ, ఒక చెట్టు కింద. ఎక్కడ? బురాన్పూర్లో. మన రెస్ట్ తీసుకుంటున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు. తీసుకుంటూనే ఉన్నాడు, ఇప్పటిదాకా రెస్ట్ తీసుకుంటూనే ఉన్నాడు. అంటే సచ్చిందని అర్థం. సో హీ డైడ్. ఎందుకంటే పాపం అప్పటికి జ్వరం వచ్చి అంత సుస్థు సుస్థు అయిండు పాపం. అవునా కదా, వాతావరణం చేంజ్ అన్నీ చేంజ్ అయ్యి పాపం బాబం జ్వరం వచ్చి చచ్చిపోయిండు. ఓకేనమ్మా. హీ ఇన్ బురాన్పూర్. ఎక్కడమ్మా? ఇన్ బురాన్పూర్. ఇన్ బురాన్పూర్ నిజాం ఉల్ ముల్క్. ఎవరమ్మా? నిజాం ఉల్ ముల్క్ డైడ్. బురాన్పూర్లో ఏమైండు అని అంటే నిజాం ఉల్ ముల్క్ అనే వ్యక్తి చచ్చిపోయిండు పాపం. ఇక ఏం చేద్దాం? యంత్రం ఏదో ఒకరోజు పోవాల్సిన వాళ్ళమే, కానీ ముందు పోయిండు. నిజాం ఉల్ ముల్క్ చచ్చిపోయింది. ఏ ఇయర్? ఇన్ ద ఇయర్, ఇన్ ద ఇయర్ 1748. ఇదే బురాన్పూర్లో ఒకళ్ళు చచ్చిపోయారని మీకు చెప్పిన, ఇంతకు ముందే చెప్పిన ప్రీవియస్ వీడియో కూడా కదా, ఇంతనే. ఇదే బురాన్పూర్లో ఒక చక్కని సుక్క చచ్చిపోతుంది. ఎవరు? ఇదే బురాన్పూర్లో ఎవరు చచ్చిపోతారు అని అంటే ఆమె కోసం ఒక కట్టడమే కట్టిండు ఒక మహావ్యక్తి, షాజహాన్ అనే వ్యక్తి. ముంతాజ్. ఎవరు? ముంతాజ్ బేగం. ముంతాజ్ బేగం ఆల్సో డైడ్. ముంతాజ్ బేగం ఆల్సో డైడ్ ఇన్ బురాన్పూర్. ముంతాజ్ బేగం కూడా ఏదో చనిపోతుంది, డైడ్ ఇన్ బురాన్పూర్. ఇద్దరు కలిసి చచ్చిర్రా సార్ ఒకటే సార్ అంటే కాదమ్మా, అదే ఊళ్ళో ఆమె కూడా చచ్చిపోయింది అనమాట. ఎవరు? ముంతాజ్ బేగం కూడా బురాన్పూర్లో చచ్చిపోతుంది. ఎలా చచ్చిపోతుంది అంటే అమ్మా డెలివరీ టైంలో చచ్చిపోతుంది. ఎన్నో కాన్పో కనుక్కోండి, ఒకట రెండా ఐదా పోని పదా పోని పదకొండా కాదమ్మో, 14వ కాన్పులో 14వ ఆమె కుమార్తె పుడుతుంది. ఎవరు పుడుతుంది? డాటర్. గుడ్ న్యూస్. నీకు గుడ్ న్యూస్ అనేసరికి అయిపోయా, ఆమె పుడుతుంది, ఈమె సస్తుంది. 14th డాటర్ పేరు ఏం పేరు అని అంటే అలియా బేగం. ఏం పేరు అంట ఆమె పేరు? ఈ అలియా బేగం పుట్టింది, ఈ బేగం సచ్చింది. బురాన్పూర్లోనే ఇద్దరు చావులు ఉన్నాయి చూడండి. అయితే తాజ్మహల్ అనేది ఇట్లుంటుంది కదమ్మా, తాజ్మహల్ గింతే ఉండేది డోమ్ పెట్టి. ఇక ఈ తాజ్మహల్ ఉంది కదమ్మా, ఇక ముందు తాజ్మహల్. ఈ తాజ్మహల్ అనేది ఒక సమాధి. ఎవరి యొక్క సమాధి? ముంతాజ్ యొక్క సమాధి. ఇక ముందు నీళ్లు కూడా ఉంటాయి కదా, ఉడుకుడుకు నీళ్లు. ఇక నీళ్ళు ఈత పడేరు, దుంకేరు ఇంట్లో, దుంకకండి. రైట్ అమ్మా. అయితే ఇప్పుడు ఈ తాజ్మహల్ ఏదైతే ఉందో దీన్ని ఏడగట్టాలనుకున్నారు అని అంటే ఫస్ట్ మన హీరో షాజహాన్ మా ముంతాజ్ చచ్చిపోయిన బురాన్పూర్లోనే కడదాము అని అనుకుంటారు. కానీ ఇంజనీర్లు ఏమంటారు అంటే గీడ సాయిల్ టెస్ట్ చేసి గీడ శాండ్ బాగాలేదు, కూలిపోతుంది ఏ కాలంకైనా, ఏ రోజైనా కూలిపోతుంది అని చెప్పి ఏం చేస్తారు అని అంటే ఏం చేస్తారమ్మా, ఆమె సమాధిని తీసుకుపోయి ఆగ్రాలో పెట్టి ఆ ఆగ్రాలో ఏం కడతారు అని అంటే తాజ్మహల్ కడతారు. లేకుంటే మనకు బురాన్పూర్లోనే వచ్చేది. అసలు ఈ తాజ్మహల్ అనేది
ఎవరిని చూసి గ్రహించబడింది చెప్పండి అమ్మా. అసలు తాజ్ మహల్ అనేది ఇలా కట్టాలి పాలరాయితోనే అని ఎలా అనుకున్నారు చెప్పండి. ఏం లేదమ్మా, మీకు హుమాయూన్ తెలుసా, హుమాయూన్ యొక్క సమాధి కూడా ఎలా ఉంటుంది అని అంటే పాలరాయితోని ఉంటుంది అన్నమాట. సో షాజహాన్ ఆ హుమాయూన్ యొక్క సమాధి చూసి, ఇప్పుడు నేను కట్టించే నా భార్య యొక్క సమాధి కూడా పాలరాయితోని ఉండాలి, కానీ అది ఇంకా ఎంతో అందంగా పెద్దగా ఉండాలని చెప్పి మనం దేనితో కడతాడు అని అంటే వైట్ మార్బుల్తోని కడతాడు. ఏ మార్బుల్ అమ్మా, వైట్ మార్బుల్తోని కడతారు. ఇట్ వాస్ ఇన్ ద స్టైల్, ఏ స్టైల్లో ఉంది సార్ తాజ్ మహల్ అంటే ఇండో ఇస్లామిక్ స్టైల్లో ఉంటుంది. ఏ స్టైల్లో ఉంటుందమ్మా, ఆర్ట్ అండ్ ఆర్టిటెక్చర్ ఇస్ ఇన్ ఇండో ఇస్లామిక్ స్టైల్లోనే ఉంటుంది వాళ్ళ ఆర్ట్ అండ్ ఆర్టిటెక్చర్. వీళ్ళది కానీ ఢిల్లీ సుల్తానేట్ వాళ్ళది కానీ ఇండో ఇస్లామిక్ స్టైల్లోనే ఉంటుంది. ఇండో ఇస్లామిక్ అంటే ఇస్లామిక్ ఇండియా రెండు కలిపి ఉంటుంది అనమాట. ఇగో ఇది డోమ్ ఉంది కదా, ఇట్లా డోములు, ఇది ఉంది కదా, ఇది ఇండియా స్టైల్, ఇట్లా రెండు కలుపుతుంటేనే ఇండో ఇస్లామిక్ స్టైల్ అనమాట, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కింగ్ ఆటోమేటిక్ ఎవరవుతారమ్మా ఈయన తర్వాత, నెక్స్ట్ కింగ్ ఎవరవుతారు చెప్పండి మీరు. ఈయన తర్వాత ఆటోమేటిక్ ఎవరవుతారు అని అంటే కింగ్ చెప్పండి, చెప్పండి అమ్మా. నెక్స్ట్ కింగ్ వాస్ నాజర్ జంగ్. ఎవరవుతారమ్మా, నాజర్ జంగ్ అవుతాడు. ఇగో నాజర్ జంగ్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేస్తారు మీకు తెలుసు, 1748 నుంచి 1750 దాకా. ఇగో ఈ నాజర్ జంగ్, ఈ ముజాఫర్ జంగ్లు వీళ్ళందరూ వస్తారు కదమ్మా, వీళ్ళని ఏమంటారమ్మా, వీళ్ళని కింగ్స్ లాగా, ఐ మీన్ నిజామ్స్ లాగా గుర్తించలేరన్నమాట. ఎవరిని, ఈ మన నాజర్ జంగ్ని, ముజాఫర్ జంగ్ని, సలాబత్ జంగ్ని. ముజాఫర్ జంగ్ ఎవరమ్మా, ముజాఫర్ జంగ్ మరి ఎవరమ్మా, సలాబత్ జంగ్. ఇగో వీళ్ళెవరో కాదమ్మా, నాజర్ జంగు, ముజాఫర్ జంగు, మామ అల్లుడు, అల్లుడు మామ. ఇగో ఇగో గిరి పోతాడు మామకాడికి పోయి ఏం చేస్తాడు అని అంటే, ఇగో నాకు కావాలి అంటే కుర్చీ అని అంటే ఈయనే ఇయ్యడు, అల్లునికి ఇస్తాడా. అప్పుడు ఖైరునిస్ ఏమంటుంది అంటే, ఎవరిని, ముజాఫర్ జంగ్ యొక్క మమ్మీ ఎవరు, ఖైరునిస్, సరే గట్ల అడుగుతీ ఇయ్యర్రా, సంపాలరా, సంపే తీసుకుంటారా అని చెప్పి ఇద్దరు సంపుకొని కొట్టుకుంటారు. ఆ తర్వాత ఎవరు వస్తారంటే ఈ సలాబత్ జంగ్ వస్తాడు. సలాబత్ జంగ్ ఎవరో కాదు, నిజాం అలీ ఖాన్ యొక్క కొడుకు వస్తాడు. వీళ్ళు ముగ్గురు ఎవరు అని అంటే దే ఆర్ నాట్ నిజామ్స్, నిజామ్స్ అనమాట. ఇలా పరిపాలన అనేది చాలా దరిద్రంగా ఉంటుంది. మొఘల్స్ అనేది వీళ్ళని యాక్సెప్ట్ చేయరు. మొఘల్స్ ఆర్ నాట్ యాక్సెప్ట్ లైక్ ఏ మొఘల్స్ ఏం చేస్తారమ్మా, మొఘల్స్ కింగ్స్ ఆర్ నాట్ యాక్సెప్ట్ అనమాట. ఎవరిని నాట్ యాక్సెప్ట్ చేయరు, నాజర్ జంగ్ని, ముజాఫర్ జంగ్ని, సలాబత్ జంగ్ని. ఎందుకంటే వీళ్ళ యొక్క పరిపాలన అనేది ఎలా ఉంటుంది అంటే అష్ట దరిద్రంగా ఉంటుంది కాబట్టి. సో దీని తర్వాత నా నెక్స్ట్ వీడియోలో ఏమొస్తుంది అని అంటే నెక్స్ట్ కింగ్ గురించి వస్తుంది, నిజాం అలీ ఖాన్ గురించి నా నెక్స్ట్ వీడియోలో. హీ వాజ్ ద సెకండ్ నిజాం, గుర్తుంచుకోండి. ఓకేనా, రైట్ అమ్మా.